దాదాపు 6 నిమిషాలు పైనే ఉన్నావు తెలుసా 6 నిమిషాలు ఏంటమ్ములు వాడు తాంబెల్ల అంటాడు అరగంటైనా ఉంటాడు రేయ్ ఈ దేవులో నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చిప్పలు ఉండవురా ఏహే నువ్వు నోరుమిరా ఒకప్పుడు ఈ దేశం మొత్తానికి మను నుంచే ముత్యాలు వెళ్ళేవట అందుకే దీనికి ముత్యాల రేవన్ పేరు పెట్టారు మంటగా ఉంటుంది కాని అమ్ములు ఈ పసర రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టేగిరిపోతాయి ఏమి అవ్వదమ్ములు తొందరగా తగ్గిపోతుంది ఏది ఊరుకో అమ్ములు ఏమవదు కాలు చూపించు నర్సమ్మ అది పెద్ద మనిషి అయిన పిల్ల మీ వాణ్ణి దూరంగా ఉంచమని చెప్పాను చెప్పారండి రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను अमरावती गारे का అమ్ములు తలుచుకుందేమో ఓకే బాబా బై రేపు ట్యూషన్ లో కలుస్తాను అమ్ములు హాయ్ పంచదార చిలక థాంక్స్ బాబా చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను ఒకటేనా నాకు తెలుసు నువ్వేదడినా పది అడుగుతావని ఇదిగో మిగతా తొమ్మిది థాంక్స్ బాబా అయినా నీకు పది పిచ్చి అంటే చెప్పినా నీకు అర్థం కాదులే కానీ థాంక్స్ బాబా బాయ్ బాయ్
లేవు. ఆకలేస్తుంది, ఇంటికి పోదాంరా బాబు. ముచ్చం దొరికేదాకా ఇల్లు లేదు, ఫుడ్ లేదు మన ఇద్దరికి. Ah!
అయినా 9వ నెలలో స్కానింగ్ ఏంటండి? పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు. ఏ బిడ్డ ఏంటో తెలుసుకొని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే. ఆడబిడ్డైతే ఏంటి, మగబిడ్డైతే ఏంటి? పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు కదా మనకి. పడుకుంటానండి, నిద్ర వస్తుంది. ఆకలిగా లేదండి, మీరు చేసేయండి. ఏమండి?
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాచ్మెన్ సార్. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వెళ్ళి చూసి మనకి ఫోన్ చేశాడు సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరే సార్. హస్బెండ్ ఎక్కడ? బతుకుతుందా? బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంది సార్. కానీ అంబులెన్స్ టైంకి వచ్చింది కాబట్టి ఐ థింక్ షీల్ మేక్ ఇట్. అటెంప్టెడ్ మర్డరా? సూసైడ్? ఎందుకు? బిడ్డ కోసం సార్. వాట్? అవును సార్. ఇందాక ఫోన్లో ఎందుకని చెప్పలేదు. జరిగింది ఏంటంటే ఆమె కడుపులో నుంచి ఎవరో బిడ్డను ఎత్తికెళ్ళిపారు సార్. యూ పర్మిషన్ సార్, నాకు మీరు కేసు నఫ్ చెప్తే. షట్ అప్ షట్ అప్ షట్ అప్. వెంకట్ లీవ్ పెట్టి చాలా రోజులైంది కదా. ఇన్డెఫినెట్ లీవ్ సార్, 15 నెలలు అయింది. ఏంట్రా బుజ్జి ఏడుస్తున్నావు? చూడండి అంకుల్, వీడు మా నాన్న పిరికోడు అంటున్నాడు. అవునరా పిరికోడే. రోజు మా డాడీ ఫారెస్ట్ కి వెళ్ళి టైగర్స్ ని హంటింగ్ చేస్తాం తెలుసా? మీ నాన్న అడవికి కాదురా, జూక్ కూడా వెళ్ళడానికి భయపడే పిరికోడు. చూడండి అంకుల్. నువ్వు ఊరుకరా బుజ్జి, వాళ్ళ నాన్నే పిరికోడు, అందుకే రోజు రాత్రిపూట భయం వేసి వెళ్లి వాళ్ళ అంపక్కలో పడుకుంటాడు. రే మీ అమ్మ వస్తుంది, కావాలంటే అడుగు. అమ్మా అమ్మా, రోజు రాత్రిపూట నాన్న నీ పక్కలో ఎందుకు పడుకుంటాడు? లతా ఆంటీ. జస్ట్ మిస్, లేచిపోయేదానివి. నేను చెప్పేది కూడా అదే, లేచిపోతామని. ఏంటంత అర్జెంట్? మన మ్యాటరు ఇంట్లో తెలిసిపోయింది. రేపు ఎవరితో పెళ్లి చూపులు ఖాయం చేసేస్తారు. చేసేసుకో. చేసేసుకున్నా? నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా వేరే ఎవరినన్నా చూసుకుని సెటప్ అయిపోతా, సరేనా? అసలు నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడమని. ఏం మాట్లాడమంటావు? మెంటల్ గడతావు. నీ జీతం ఎంత అంటాడు? కటింగ్స్ అన్ని బోను 11,000 దాకా వస్తాయంటాడు. నీ జీతం నీకే సరిపోదు, ఇంకా నా కూతురికేం పెడతావంటాడు. పెళ్ళయ్యాక లంచాలు తీసుకుంటానని చెప్పు. ముందు వెనక ఎవరు లేని బొంగరం గడివి నా కూతురు నీకేం చూసి ఇవ్వాలరా అంటే? నీ కూతురుకి అత్త ఆడపడుచులు ఎవరు లేనందుకు సంతోషించమని చెప్పు. పోలీసోడు ఎప్పుడుంటావో ఎప్పుడు చస్తావో నీ లైఫ్ కే గ్యారంటీ లేదు. నువ్వు పోతే నా కూతురు పరిస్థితి ఏంటంటే? నువ్వు పోతే 20 లక్షల వరకు ఇన్సూరెన్స్, ప్రతి నెల 10,000 పెన్షన్ వస్తుందని చెప్తా. ఏంటంటి అంత వస్తుంది కదా? నువ్వు సోదాపు, మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికి వెళ్దాం గాని ముందు నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఏంటా పని? లోపల తీసుకెళ్లి చెప్తా. హాయ్ మమ్మీ. ఇంత చేసిందని తెలుసుకుని ఏం మాట్లాడు? పెళ్లి చేసుకోబోయని ముద్దు పెట్టుకుని తప్పండి. నీకు విషయం చెప్పనా? ఏంటా విషయం? ఏం చెప్పావు దానికి చెవిలో? అలా పడిపోయింది పద్మా. పద్మా ఏం చెప్పింది అది నీ చెవిలో? పద్మా రే రే రే. ఏమంటున్నారు? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు.
నేను డిపార్ట్మెంట్ అమ్మాయి మేజర్ ఏంటి ప్రాబ్లం ఇండియన్ ఆర్మీ నేను కూడా మేజర్నే నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు నాకు నువ్వు నచ్చలేదు నీ జోకు నచ్చలేదు గెట్ అవుట్ నాన్నా యాండి దానికి మూడో నెలటండి అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానేనా ఆరో నెలైనా సరే అపార్షన్ చేయించి వీడిని చంపేసి దీన్ని నాకు నచ్చినాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను మీరు ఇలా చేస్తే నేను చచ్చిపోతాను చచ్చిపో Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Okay, ladies. See you tomorrow. మావిడు బయలుదేరిందా బయలుదేరుతోంది అవును నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయండి నువ్వు వస్తావని వాళ్ళ అమ్మాయిలు ఇంటికి పంపించేసి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను ఎందుకు రావడం దాన్ని వదిలేస్తానని రెండేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నావు వదిలేయటం కాదు డార్లింగ్ దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను ఎక్స్క్యూజ్ మీ నా సెల్ ఫోన్ మర్చిపోయాను మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా ఓకే థ్యాంక్ యూ విన్నావా 108 EMRI Lakshmi. Thank you.
బొమ్మలు భయపడిపోయింది. కేకే టవర్స్ మధురానగర్, రాజేశ్వరి 30 ఇయర్స్, కడుపులోని బిడ్డను తీసుకెళ్లిపోయారు సార్. నువ్వు చాలా లక్కీ అమ్మా, బుల్లెట్ 1 సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది. ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు, అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి. కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ అంటే జరగచ్చు. 1 సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒకరు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయేవాడు? ఇట్స్ బ్లడీ షేమ్ ఐసే. 10 రోజుల్లో 6 కేసులు, పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కు అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ. హలో లత, నేను కిరణ్ని. వెంకట్ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వ. వెంకట్ ఫోన్. ఎవరు? హలో వెంకట్, కాంప్లికేటెడ్ కేస్, బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది, నాకు కుదరదు. కిరణ్, ఇటీవలే మాట్లాడతాను. హలో హలో. పెట్టేశారు సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. నోరు తెరువు. ఏమైంది? బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామా? వద్దు, అది ఇంకా బోర్. మరి ఏం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళటంటే 1 సంవత్సరం నుంచి 24 అవర్స్ నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతుంది. ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా. నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా? తట్టుకోలేకపోతున్నాను. సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ మీద డ్రైయర్? ఇది మామూలు డ్రైయర్ కాదు గురు, బుల్లెట్ ప్రూఫ్ డ్రైయర్. బుల్లెట్ ప్రూఫ్ డ్రైయర్? అవును గురు, కొత్తగా వచ్చింది, టెస్ట్ చేస్తున్నాను. బానే పనిచేస్తుందిరా, నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయండి. ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్. నాకేం తెలియదు సార్, మావిడి మీద ఒకటి సార్, నన్ను వదిలేదు సార్. ప్లీజ్ సార్, మళ్ళీ లవ్ మ్యారేజ్ సార్, నాకు మావిడి అంటే చాలా ఇష్టం సార్. కావాలంటే నా కార్లో చూడండి సార్, మల్లెపూలు దానికోసం కొన్న మల్లెపూలు ఉంటాయి. వీడు దొంగే గాని వీడు చేయలేదు. సార్ నాకు ఏ పాపం తెలియదు సార్, సార్ మావిడిని ఏం చేయలేదు సార్, నిజంగా తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, సార్ 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 నిజం సార్, ప్లీజ్ సార్, సార్ సార్. సో నో ఫింగర్ ప్రింట్స్, నో డిఎన్ఏ శాంపిల్స్, నో మర్డర్ వెపన్స్, నో క్లూస్,
No motives. Nothing, right? Nothing, sir. Attacks are well planned, well timed and executed, sir. Surgery chesinanta perfect ga portal lo nunchi pillalni teeskoni kshanallo mayamaipothunnaru. Ambulance samayaniki raavadam valla ladies pranalu migulutunnayi. Aa ladies ni question chesara? Question chese paristhithilo aa ladies evaru leru. Ladies ni champakunda babies ni teeskelli em chestunnaru? Asalu ambulance lanni correct time ki ela vastunnayi? Witnesses gani pakkinte vallu gani phone chestunnara? No, no. అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్ లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? ఈఎంఆర్ఐ 108. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసాయి. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ పట్టి చూస్తే ఈ కాల్స్ అన్ని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి, ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. మేము రావడానికి లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. నువ్వెలా బతుకుతావో ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను.
బ్యాగ్ ఓపెన్ చేయి. లత కిరణ్ ఎక్కడమ్మా వాడు? ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 అవర్స్ నుండి ఇంట్రోగేషన్ లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈ రోజు డాడీ బర్త్డే, అమ్మా నాన్న డిన్నర్ కి వస్తున్నారు, కేక్ తీసుకొస్తానని చెప్పాడు, గుర్తు చేద్దామని. తొందరగా రమ్మని చెప్పవా ప్లీజ్? చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? నిన్నే అడిగేది, నీ పేరేంటి? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నేను? ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? అర్థం లేని ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. వెంకట్, లత ఫోన్ చేసింది, కేక్ గురించి గుర్తు చేయమంది. మళ్ళీ మొదటి నుంచి కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు నీ పేరేంట్రా? ముళ్ళు లేని చేప, చేపలేని నీరు, నీరు లేని ఏరు. ఏమైంటుందప్ప నా పేరు? ఏటీఎం అరే రాణి.
కిరణ్. శ్రీనగర్ కాలనీలో 10 మినిట్స్ బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతున్నా. కడుపులో నుంచి బిడ్డ మాయం. ఏమనుకున్నావు, ఎవడనుకున్నావు, పిచ్చివాడిననుకున్నావా, ప్రేమ పిచ్చగాడిననుకున్నావా? అడ్ర అమ్మయ్యా. ఎస్టీఎఫ్ రాఘవ సార్, 108 ఈఎంఆర్ఏ నుండి స్వాతినండి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అంబులెన్స్ కావాలని మళ్ళీ అదే ఫోన్ కాల్ వచ్చింది. అడ్రస్ అడ్రస్ ఇచ్చారు. మా అడ్రస్ లత. బెల్లి కొట్టాం, తలుపు తీయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. లక్కీగా బ్లడ్ ఫ్లో ఆపగలిగారు, మందులిచ్చి పడుకోబెట్టారు. పేరేంట్రా? ఆ సౌండ్ తో నేను పిలవడం కష్టం గాని నీ పేరేంటో చెప్పు. జమక్కు జల జల జలక్కు జామ్, లటక్కు లకలక లబక్కులాం, పటక్కు పరపర పరక్కు పాం, డుబుక్కు డమడమ డుబుక్కు డామ్. అటర్ అమియా. డైలాగ్ చెప్పడం అనే టుర్రు మియా కాదురా, నేను చెప్తాను చూడు డైలాగ్. సభాభవనమున ఉద్యానవనమా, ఎంత రమణీయమగునున్నది. వివిధ ఫలభ్రాన్నత సాకాశిక తరువుర విరాజితంబు, రజిత తరుష్కంద పుష్పవ లీమ తల్లిక సంభాసురంబు, భాసుర పుష్ప గుష్ట శ్రవణ మధుర మధుర సాస్వాద నాద్ర సంబ్ర మధుర కోమల జూంకార నినాద మధుకరంబు. She's fine for now, but delivery time ki
కాంప్లికేషన్ ఉండొచ్చు. కంపల్సరీగా సిజేరియన్ చేయాలి. కానీ ఈవిడ బ్లడ్ లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపరేట్ చేస్తే రక్త ప్రవాహం ఆగదు. చాలా కేర్ఫుల్ గా డెలివరీ ప్లాన్ చేయాలి, లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ హర్ కండిషన్. డ్యూ డేట్ దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్లీ హ్యామరేజ్ కానీ ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఈ ఇంజెక్షన్ వెంటనే చేయాలి. బ్లడ్ లాస్ హెవీగా ఉంటే ఈ ఇంజెక్షన్ డైరెక్ట్ గా హార్ట్ లో చేయాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు నీ దగ్గరే ఉంచుకోమ్మా. అబ్దుల్ సార్, వాడిని ఇంట్రోగేషన్ పంపించు. ఓకే. వాడు 3rd డిగ్రీలో ఉన్నాడు. 3rd డిగ్రీయా? ఎవరు ఆర్డర్ చేశారు? హే, వాట్ ఇస్ దిస్? హే, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ముందు వదలండి. అసలు నా పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ ఎందుకు ఆర్డర్ చేశావు? వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఫెలో ఆర్ యు? సింపుల్ గా నాకు టెస్ట్ చేస్తే మొత్తం కక్కేవాడు. ఎలా సెలెక్ట్ అవుతారా మీరంత టాస్క్ ఫోర్స్ కి? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఏంటి గొడవ? ఒక నిర్దోషిని అమాయకుడిని మీ కస్టడీలో తీసుకుని చిత్రహింసలు పెడుతున్నారు. ఇది చట్ట విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. దీనికి మీ మీద కూడా కేసు పెట్టొచ్చు. హే మిస్టర్, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో. రెగ్యులర్ పోలీసులకి మిగతా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ కి లేని పవర్స్ మాకుంటాయి. అనుమానం వస్తే అడ్రస్ లేకుండా చేయడానికి మాకు చట్టంతో పని లేదు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా క్లయింట్ మీ కస్టడీలో ఉన్నాడు. నా క్లయింట్ నేను కలవాలి. నీ క్లయింట్ మా కస్టడీలో ఉన్నాడా? ఎరా, మన కస్టడీలో ఉన్నారా? ఎవరున్నారా మా కస్టడీలో? చూడండి, మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. నేను నా క్లయింట్ని కలవాలి. నా దగ్గర మేజిస్ట్రేట్ గారు సైన్ చేసిన కోర్టు ఆర్డర్ ఉంది. నువ్వు అలాగే గట్టిగా అరుస్తావు అనుకో, నిన్ను ముందు అర్జెంట్ గా కరీంనగర్ తీసుకెళ్లి కాల్చి పారేస్తాను. మర్యాదగా నా క్లయింట్ ను కలవనిస్తారా? లేకపోతే మేజిస్ట్రేట్ గారు లైన్ లో ఉన్నారు, అంతా విన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతారా? ఎవడే వాడు? లాయర్ అని కూడా చూడకుండా ఇన్స్టిట్యూషన్ మాట్లాడతాడు. వాడి జైల్లో వాడిని పెడతాను చెప్పు, చిప్పకూడదు తినిపిస్తాను చెప్పు. హలో, నేను మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొరకగా చూద్దాం. పల్స్ నార్మల్ సార్. బీపీ నార్మల్ సార్. హార్ట్ రేట్ నార్మల్ సార్. వైట్ ఆర్గన్స్ నార్మల్ సార్. గో అహెడ్. నీ పేరేంటి? చేంజ్ ద క్వశ్చన్. క్వశ్చన్ మార్క్. పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? నీ వెనకాల ఎవరెవరున్నారు? మీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫాతిమా బేగం. ఎవరు ఫాతిమా బేగం? ఎక్కడుంటుంది? అహ్మద్ మంజిల్, సుల్తాన్ బజార్. అటాక్ ఎప్పుడు చేయబోతున్నారు? ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అటాక్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అటాక్? ఇందాకొచ్చిన లాయర్. వాట్? గైస్, లిసన్ కేర్ఫుల్. ఇది ఆ లాయర్ ఇల్లు, ఇది ఫాతిమా ఇల్లు.
కిరణ్ ఒక మఫ్టీ టీమ్ ని ఆ లాయర్ తోనే ఉంచు. సూర్య సార్, యువర్ ఇన్ఛార్జ్ ఆఫ్ టీమ్ నెంబర్ టూ. ఫాతిమా ఇంటి దగ్గర మన ఎలీట్ కమాండర్ ఫోర్స్ నుంచి ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ టెల్ దెమ్ టు ఫైర్ ఎట్ విల్. గుడ్ లక్ గైస్. ఓకే సార్. సార్, వాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్. చంద్రసేపైంది 10 నిమిషాలు అయింది సార్. ఓపెన్ చేయి సార్. ఏంట్రా నక్కకున్నది నైజం కాదు, గాండ్రించేది గజం కాదు, బుసకొట్టేది బొమ్మిడాయి కాదు, నువ్వు నమ్మిందంతా అసలు నిజమే కాదు. ఇంటికొచ్చాడు సార్. కత్తి తీశాడు సార్. ఏం చేస్తున్నాడు? న్యూస్ పేపర్లో కత్తి పెట్టుకుని బయలుదేరాడు సార్. ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్. ఎక్కడ దోపించుకున్నావయ్యా? టాయిలెట్ సార్. సూర్య స్టేటస్ ఏంటి? సూర్య కమేన్. సూర్య, సూర్య, సూర్య కమేన్. బ్యాంక్ స్ట్రీట్ క్రాస్ అవుతున్నాడు సార్. సుల్తాన్ బజార్ వైపు వెళ్తున్నాడు. అప్రోచ్ అవుతున్నాడు. అరెస్ట్ చేయమంటారా? నో నో వెయిట్, వాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. వాట్స్ హ్యాపెనింగ్? షూట్ చేస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. వెంకట్ ఎక్కడ? బిల్డింగ్ వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్. కొట్టింది లే బుల్ బుల్ పిట్ట, అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది అంత పవర్ఫుల్ డ్రగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు గుండె దిగజారి నిలుచుందిలే వాడు మనతో ఆడుకుంటున్నాడు వాడి ఆట ఏంటో తెలుసుకోవాలి వాడి ఫింగర్ ప్రింట్స్ ని ఇంటర్పోల్ డేటాబేస్ తో చెక్ చేయించు ఐ థింక్ యుల్ ఫైండ్ సమ్ ఆన్సర్స్ వాడి డిఎన్ఏ శాంపిల్స్ ని సెంట్రల్ పాథలాజికల్ ఇన్స్టిట్యూట్ కి రెఫరెన్స్ గా పంపించు అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి వాడి బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టి మచ్చలు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ రౌండప్ చేయి వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలవాలి వాడి డెంటల్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయి వాడు ఎప్పుడన్నా పంటి నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తెలవాలి ఓకే ఫాతిమా మీద అటాక్ జరగగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆ అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేశారు ఏ నెంబర్ నుంచి చేశారు నాకు తెలవాలి వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయాలి 24 అవర్స్ హాట్ లైన్ ఓపెన్ చేసుకోవచ్చు గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ తో ఫోన్ చేస్తారు వాడు ఫాతిమా బేగం ని ఎందుకు అటాక్ చేశాడు అదే బిల్డింగ్ లో ఇంకొక 9 నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది ఆవిడని ఎందుకు అటాక్ చేయలేదు అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న 9 మంది తల్లులకి వాడికి కనెక్షన్ ఏంటి ఐ వాంట్ ఆన్సర్స్ చేయండి ఈ ఫైల్ లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది తప్పు రాసి ఉంటారు సార్ ఊరి పేరు కాదు ఆమె పేరు అమరావతి వాళ్ళ ఊరు ముచ్చాల రేవు ముచ్చల్ రేవా ఎప్పుడొస్తా పని అయిన తర్వాత మీ అమ్మ ఇంటికి రాలేదు వచ్చేస్తుంది మొబైల్ తీసుకున్నావా నీకెన్నిసార్లు చెప్పిన ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదని ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి బాయ్ బాయ్ హలో ఎస్టీఎఫ్ హలో మేడం నేను సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు అడిగిన ఫాతిమా బేగం కి స్పృహ వచ్చింది కిరణ్ నువ్వు అడిగిన హాస్పిటల్ ఫైల్స్ ఫాతిమా బేగం కి స్పృహ వచ్చిందట ఆ అటాకర్ ని చూసిందట అర్జెంట్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను మురళీ శర్మ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి ఈయన పేషెంట్ చూడడానికి వచ్చారు ఇప్పుడే సజెషన్ ఇచ్చాం కాసేపు వెయిట్ చేయాలి కూర్చోండి సార్ ఏంటయ్యా ఈ మధ్య జనం ఎక్కువ రావట్లేదండి ఫారెస్ట్ రోడ్ కదా సార్ ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు గుడ్ మార్నింగ్ సార్ హలో 108 ఎంఆర్ఐ నుండి స్వాతినండి చెప్పండి నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా ట్రేస్ అయింది చెప్తాను రాసుకుంటారా ఒక్క నిమిషం చెప్పండి వెరిఫై చేశాం సార్ ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్ అడుగు అతనే ఏయ్ దత్తు ఇట్రా ఏయ్ ఈ ఫోటో చూడు నన్ను ఎప్పుడన్నా చూసావరా చూడలేదు సార్ వాడి కాలికి హైదరాబాద్ తీసుకెళ్ళి సార్ ఆడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్ కానీ దత్తు ఎవరండి నేన్రా సీను గారిని సీను ఎవరండి నేన్రా చచ్చిపోయిన సీను గారిని
పరిస్థితి ఎలా ఉందిరా? మొన్న ఈ మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా? అమ్మ ఎలా ఉంది? ఉన్నారాయ్ గారు. ఎవర్రా నువ్వు? నేనండి అయ్య గారు, సీనుగాడిని. సీనుగాడ? ఏ సీనుగాడు? అదేంటి అయ్య గారు, అప్పుడే మర్చిపోయారు, పీక కోసి నీళ్లలో పడేశారు కదండి. అదేంటి అయ్య గారు అంత కోపంగా చూస్తున్నారు, మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి? ఎందుకు కోసుకున్నాడు? ఎందుకు కోసుకున్నాడు ఎవరికి అర్థం కాలేదు సార్. 24 గంటలు మందులోనే ఉండేవాడు సార్. ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్. సార్ మీరు వెళ్ళి చూడొచ్చు. సురేష్, ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్. కోయిన్సిడెన్స్? 9 నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు. ఈ 9 మందికి ఆ డాక్టర్ కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటావా? దాట్స్ వాట్ ఐ యామ్ గోనా ఫైండ్ అవుట్. డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి, కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు. మీరు? కిరణ్, ఎస్టీఎఫ్. డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి 9 మంత్స్ అవుతుంది. వాట్? కళ్ళు? కళ్ళు ఎలా ఉంటాయి? పెద్దవి, చాలా పెద్దవి, చూస్తేనే భయం వేస్తుంది. తెలిసిందిలే 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 నెలరాజని గుట్టు తెలిసిందిలే ఆ నెలరాజని గుట్టు తెలిసిందిలే. ఏంట్రా షాక్ అయ్యావా సీనుగా? మీ ఊరిలో వచ్చానరా సీనుగా, కొత్తగా అడిగానని చెప్పన్నారా సీనుగా? నీ కథ అంతా నాకు తెలిసిపోయిందిరా సీనుగా. అమరావతి కథేంట్రా? ఏం చేసావు అమరావతిని? నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది, ఆలోచించు. అమరావతి, 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 అమరావతి. ఏంటండి ఈ బిల్స్ అన్ని? ఏంటే ఏమైంది? ఏమైందా? ల్యాండ్మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు, సిటీ వాక్ చెప్పుల కోట్లో 10 జతలు చెప్పులు, మ్యూజిక్ వరల్డ్ లో 10 సీడీలు, ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10,000 రూపాయలకి సరుకులు. ఈ బిల్ ఏంటి? చివరికి
ప్యూరో నేచురల్ కూరగాయల కొట్లో 10 గుమ్మడికాయలు 10 10 10 10. అసలు నీకు 10 పిచ్చి ఏంటి? చెప్పినా మీకు అర్థం కాదులే, కానీ ఇంకా స్నానం చేయలేదేంటి? నాకు ఆకలిస్తుంది, ముందు టిఫిన్ పెట్టు. స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్. వెళ్ళి స్నానం చేసిరండి. పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి. మూడు ఐటమ్స్ ఏనా? ఇంకో 7 పెడితేనే కదా నీలకు ప్రకారం 10 అయ్యేది. ఏం పెట్టమంటారు మిగతా 7? ముద్దులు 1 2 3. ఇంకా 3 ఉన్నాయి. తొందరగా రెడీ అయ్యండి, 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను. ఎన్ని నిమిషాలే? 10 నిమిషాలు. నాన్న కత్తితో పేగు కోసుకున్నాడు అమ్ములు, ఆసుపత్రికి తీసుకెళ్ళాం, అయినా బతకలేదు. ఎలా ఉంది డాక్టర్? షీఈ్ ఆల్ రైట్, త్వరలోనే స్పృహలోకి వస్తుంది. కానీ 3 నెలల కడుపు పోయింది. వీడి మొహం మీద రక్తం ఏంటి? ఏరి నా పిల్లలు, ఏరి ఏ నా పిల్లలు? పిల్లలు ఏంటమ్మా? ఏయ్, నాకు 10 మంది పిల్లలు. ఏ నా పిల్లలు? ఏ నా పిల్లలు? ఏరి ఎక్కడ నా పిల్లలు? ఎక్కడున్నారు పిల్లలు? ఏ నా పిల్లలు? ఏ పిల్లలు? ఎక్కడున్నా మీరు? ఎక్కడున్నా మైండ్ చెడిపోయినట్టుంది బాబు. ఏయ్ నా పిల్లలు ఎక్కడ చెప్పు. నీకు పిల్లలు లేరు కదమ్మా. కొడతా మిమ్మల్ని. చెప్పు చెప్పు, నా పిల్లలు ఎక్కడ చెప్పు. దాక్కున్నారు. దాక్కున్నారా? అవును, నీతో దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని దాక్కున్నారు. అయినా 10 మంది పిల్లలేంటి బాబు? పిచ్చి 10 పిచ్చి పిల్లలు. పిల్లలు ఓ 10 మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు. ఆ పిల్లల్ని చూసైనా మామూలు మనిషి అవుతుందేమో. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ
పిల్లల్ని చూస్తే అమ్మలు మౌలు మంచి అవుతుంది అవుతుంది కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి నా పిల్లలు అవ్వాలి మీ పిల్లలేంటి బాబు నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు చేయకపోతే దారుణంగా చచ్చిపోతావు మన పిల్లలు చాలా దూరం వెళ్లి దాక్కున్నారు కదా దాక్కున్నారు మరి వాళ్ళని పట్టుకోవాలంటే 10 పెద్ద కొండలు 10 లోతు వాగులు దాటాలి కదా దాటాలి దారిలో భూతాలు క్రూరమృగాలు ఇంకా రాక్షసులతో మనం ఫైట్ చేయాలి కదా చేయాలి అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడు ఉండాలి కదా ఉండాలి అలా తోడు ఉంటామని మరి ఒట్టేసుకోవాలి కదా అవునవును వేసుకోవాలి నేను ఈ తాడుని మెడలో కర్తే నేను నీకు తోడు ఉంటానని ఒట్టేసినట్టు అలాగే నువ్వు నా చేయి పట్టుకుని ఈ మంట చుట్టూ 7 సార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు ఓకే ప్రాబ్లమే లేదు కానీ ఇవిడ యూట్రస్ చాలా వీక్ గా ఉంది నా ఒపీనియన్ ప్రకారం మళ్ళీ ఇవిడ కడుపులో బిడ్డ పెరిగే అవకాశం లేదు మీరు కావాలంటే వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు ఏమైనా మెంటల్ ప్రాబ్లమా అబ్బే అలాంటిది ఏం లేదు డాక్టర్ చిన్నపిల్ల మనస్తత్వం నేను చెప్తాలేండి అమలు అమలు నువ్వు కాసేపు బయటకు వెళ్తావా నేను ఈ రాక్షసుతో ఫైటింగ్ చేసి చంపేసి వచ్చేస్తాను ఓకే తొందరగా వెళ్ళి కత్తి తెచ్చుకో ఏమనుకో డాక్టర్ చిన్నపిల్ల కానీ మామూలుకి పిల్లలంటే చాలా ఇష్టం డాక్టర్ సారీ అండి చేసేదేం లేదు ఆవిడున్న కండిషన్లో పిల్లల్ని కంటం కష్టం ప్లీజ్ డాక్టర్ మీరే ఏదో ఒకటి చేయాలి మీరిద్దరూ ఓకే అనుకుంటే ఒక ప్రొసీజర్ ట్రై చేయొచ్చు ఏంటది సరోగేట్ మదర్ తల్లిదండ్రులు మీరే అవుతారు కానీ కనే గర్భం వేరే వాళ్ళది మీ చుట్టాల్లో ఎవరైనా గాని లేక డబ్బులు తీసుకుని పిల్లల్ని కనిచ్చేవాళ్ళు గాని ఉంటే ఆ ప్రొసీజర్ చేసి పెట్టడానికి నాకే ప్రాబ్లం లేదు మాకెవరూ తెలియదు డాక్టర్ మీరే ఎవరో ఒకరిని చూడండి ముందు రిసెప్షన్ లో రిజిస్టర్ ఉంది దానిలో సరోగేట్ మదర్స్ పేర్లు 1 2 ఉన్నట్టు నాకు గుర్తు వెళ్ళి కనుక్కోండి కానీ అలా పిల్లల్ని కనిపెట్టే తల్లులు 10 మంది కావాలి డాక్టర్ 10 మందా 10 మంది దేనికి మామూలుకి 10 మంది పిల్లలు కావాలి డాక్టర్ 10 మంది పిల్లలా అంటే మామూలుకి 10 అనే ఒప్పించింది డాక్టర్ ఏదైనా 10 కావాలంటుంది పిల్లలు కూడా 10 మంది కావాలి డాక్టర్ మీరేదో ఒక చేయాలి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్ మీరేదో ఒక డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్ 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 ఆ చెప్పవాణి నా క్లినిక్ లో లేట్ అయిలా ఉంది మీరు నేహాని స్కూల్ నుండి పికప్ చేసుకుంటారా అలాగే ఏమండి నేహా ఏమండి
ఇక్కడ వాతావరణం అంతా చాలా టెన్షన్ టెన్షన్ గా ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఒక వ్యక్తి చాలా డేంజరస్ పొజిషన్ లో నుంచి ఉన్నాడు. అతని మెడ చుట్టూ ఒక తాడు కూడా ఉంది. అలాగే అతను ఎవరు అని ఆరాధిస్తే ప్రాజెక్ట్ మేనేజర్ శంకర్ రావు తెలుస్తుంది. అతను ఏ కారణంగా అక్కడ నిలబడి ఉన్నాడు అనవసరంగా పోయాడు. మీ అమ్మాయి కూడా అలాగే చచ్చిపోతుంది. బతికే ఉంది, నా దగ్గరే ఉంది. నేను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాను. లేడీస్ పేర్లు, వాళ్ళ అడ్రస్లు. నేహా ఎక్కడ? పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? ఏంటి, పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? ఏమండి, ఈవిడే డాక్టర్ భవానీ గారి అసిస్టెంట్. నా పేరు కిరణ్, పోలీస్ ఆఫీసర్ని. నువ్వు డాక్టర్ భవానీ గారి దగ్గర ఎంతకాలం పనిచేశావు? 3 సంవత్సరాలండి. ఆవిడ చనిపోయేంత వరకు ఆవిడ దగ్గరే పనిచేశాను. ఆవిడ ఎలా చనిపోయారు? ఆత్మహత్య అని అంటారండి. అంటే నువ్వనుకోవటం లేదా? ఇతన్ని ఎప్పుడైనా చూసావా? ఈ వ్యక్తి గురించి సమాచారం గాని వివరాలు గాని తెలిసిన వారు దయచేసి కింది నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించగలరు. ఫోన్ నంబర్ 040. హలో ఎస్టీఎఫ్. మీరు టీవీలో చూపించే మనిషి గురించి ఫోన్ చేస్తున్నాను. అతను మీకు తెలుసా? బాగా తెలుసు. ఇంకేమన్నా ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పగలరా? అతని గొంతు మీద 6 అంగుళాల కత్తిఘాటు ఉంటుంది. రాఘవ, ఎస్టీఎఫ్. చెప్పండి. నా పేరు విశ్వనాథ్. నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ని. సుమారు 14 ఏళ్ల క్రితం మేము ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా మాకు కొనవూపిరితో ఉన్న ఒక అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు. కొన్నాళ్లకి అతని గొంతు మీద గాయం మానింది, కానీ అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయనిపించింది.
ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అతనెవరు, అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలాసార్లు ట్రై చేశాం. కానీ అతని గురించి కాని అతని గతం గురించి కాని నోరు మెదిపేవాడు కాదు. బహుశా డాక్టర్ గారు తలుచుకునుంటే ఆయన తెలుసుకుని ఉండొచ్చేమో. కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు. సిల్పింగ్స్, సిల్పాంగ్స్, మాక్స్, జిలాక్స్, సీమాతోల్, ఆల్ ఖలీఫా, అల్మాక్వైన్, లిల్లీ పాండ్స్, గిల్బర్ట్ జాన్, ఆకాశంలో ఎగిరే పక్షికి నేల కూలతామని భయం ఎలా ఉండదు, అలాగే విమానంలో ఎగిరి నీకు నేల కూలతామనే భయం ఉండదు, విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు, భయం ఉండదు, భయం ఉండదు. విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు, విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు, విమానంలో ఎక్కడ. ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య. దీంతో మనిషికున్న ఎన్నో భయాలు, బలహీనతలు, రుగ్మతల్ని పోగొట్టవచ్చు. చేద్దామనుకుని చేయలేనివి కాని, చెయ్యటానికి భయపడేవి కాని ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు. నేర్చుకుంటావా? ఏమిటా విద్య? వశీకరణం, హిప్నాటిజం. మందులకు తగ్గని మానసిక వ్యాధులకి హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు. ఈ విద్యతో మానవ జాతికి ఎంత మేలు చెయ్యొచ్చో అంతే కీడు కూడా చెయ్యొచ్చు. ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి, గుర్తుంచుకో. వసం, వసం, పరవశం, ఈ క్షణం నువ్వు నా వశం, నా మాటే నీకు వేదవాక్కు అవ్వాలి, నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి. ఆ రోజు ఇంట్లోంచి పారిపోయినవాడు మాకు మళ్లీ కనపడలేదు. డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు. ఆ తర్వాత కొన్నాళ్లకి డాక్టర్ గారు చనిపోయారు. అంటే వాడు ఆ లాయర్ ని వాడిని వాడే కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటాడు సార్? హిప్నటైజ్ చేసి మనుషుల్ని చంపడమా? ఇస్ ఇట్ పాసిబుల్? యెస్ ఇట్ ఇస్ పాసిబుల్. అది సాధ్యమే. హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ. కొంతమంది దీన్ని మాయా, మంత్రం, చేతబడి అంటారు అజ్ఞానంతో. మన దేశంలో పురాణాల్లోనూ జానపదాల్లోనూ ఉండేది. గ్రీకు, రోమన్ దేశాల్లో అయితే 3500 సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి. వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్నటైజ్ చేసి నయం చేసుకోవచ్చు. రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా? ఒక మనిషిని హిప్నటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సీ దిస్. ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువుల మీద నెపంతో వస్తున్నారు, వెళ్లిపోతున్నారు. వాళ్లు వెళ్లాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు, బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాపం ఎల్లాలు తనకేం తెలియదంటుంది. నిజానికి తెలియదు కూడా. అలాగే కొంతమంది దొంగ బాబాలు, స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు. ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు, లోపరుచుకోబడ్డారు, ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు. ప్రొఫెసర్ జానకిరామ్ గారు,
ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్ ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టరికల్ డ్రామా నో నో డ్రామా కాదు నిజం శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ గొంతులో గంభీర్యం కళ్ళల్లో వాడి చేతుల్లో మర్మం ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా మూడే మూడు క్షణాల్లో లోబరుచుకోవచ్చు మూడు సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా ఇంపాసిబుల్ సార్ 3 సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినా ఏంటయ్యా ఈ రోజుల్లో పెళ్ళా మాట మొగుడు వినడం లేదు మొగుడు మాట పెళ్ళాం వినడం లేదు అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ నో కంట్రోల్ చేయడం ఏంటయ్యా ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను నన్ను హిప్నటైజ్ చేయమను నీ పేరు శ్రీదేవి నీ పేరేంటి శ్రీదేవి వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు శ్రీదేవి లాగే ఆ పాట పాడు అకసాటు పిందె తడిసే డచ్చాండ చాండ చాండ కోకమాటు పిల్ల తడిసే డచ్చాండ చాండ చాండ అకసాటు పిందె తడిసే డచ్చాండ చాండ చాండ కోకమాటు పిల్ల తడిసే డచ్చాండ చాండ చాండ అకసాటు పిందె తడిసే డచ్చాండ చాండ చాండ కోకమాటు పిల్ల తడిసే ప్రొఫెసర్ గారు ఈ నీ కండిషన్ లో ఎంతసేపు ఉంటాడు నా ఇష్టం వచ్చినంత సేపు ఎన్ని రోజులైనా సరే శ్రీదేవి ఆపు నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైం కి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే జస్ట్ నా కమెంట్ చాలు ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా నేను కోరుకుంటే వశీకరణం చేసిన మనిషి మాటే అతనికి వేదం ఇట్ ఈస్ కాల్డ్ సజెస్టివ్ హిప్నటిజం వాళ్ల వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వశీకరణ గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెల్ఫ్ హిప్నోసిస్ మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తన్ని తనే హిప్నటైజ్ చేసుకుని ఉంటాడు మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పనిచేయకపోవడానికి బహుశా అదే కారణమేమో సరే కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్టే అనుకుందాం కానీ వాడిని సెల్ లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు అది ఆత్మహత్య కాదు వశీకరణ హత్య ఎలా సాధ్యం అనుకుంటున్నారా అమ్మా శ్రీదేవి నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో గుండెలకు సూటిగా గురి పెట్టుకో గుండెల్లో పొడుచుకో మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్ వశీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు తను జైల్లో ఉంటూనే బయట ఎంత మందిని హిప్నటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలియదు అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు బీ కేర్ఫుల్ ప్రొఫెసర్ గారు మరి ఏంటిది ఏం జరిగింది మీరు కాసేపు శ్రీదేవిగా మారారు వాట్ మేమందరం తలా ఒక ముద్దు పెట్టుకున్నాం ఓ షట్ అప్ డాక్టర్ గారు డాక్టర్ గారు Silpings, Silpongs, Mux, Jilux, Shimatul, Al Khalifa, Al McQueen, Lily Pons, Gilbert John, Vasam, Vasam, Paravasam, Ikshanam, Nuvuna, Vasam, Cheyeni Dabbali, Kantini Dabbali, Ni Pika Tegali, Nuvu Chavali, Nuvu Chavali! మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి మెడకి తాడు బిగించి కట్టాలి నువ్వు చావాలి నువ్వు చావాలి నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి
నీ భర్తలాగే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. ఫాతిమా ఇంటికి వెళ్ళాలి, తుపాకీ తీసుకెళ్ళాలి, నిన్ను నువ్వు కాల్చుకోవాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. స్వాతి, నేను ఏజెంట్ వినోద్ ని మాట్లాడుతున్నాను. నేను అడిగిన నంబర్ ఏమైంది? నంబర్ ట్రేస్ అయింది సార్. ఇదే నంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో రాసుకున్నారు. సార్, ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నెంబరే? అవును సార్. అంటే వాడు మన డిపార్ట్మెంట్ లోనే ఎవరినో హిప్నటైజ్ చేశాడు అన్నమాట. సార్, ఆ సీను గారి దగ్గరకు రోజు వెళ్లి వాడితే ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉండేది వీళ్ళు ముగ్గురే సార్. వాడికి ఫుడ్ పెట్టే చారి, వాడి సెల్ సెక్యూరిటీ గార్డ్స్, డే షిఫ్ట్ భూపతి, నైట్ షిఫ్ట్ మల్లేష్. కానీ ఆ లేడీస్ మీద అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా మన డిపార్ట్మెంట్ లోపలే ఉన్నారు సార్. ప్రతాప్, ప్రతాప్ ఎక్కడ? ప్రతాప్ చూసావా? తెలివైపోయాడు. బేడీలు నాకేశారు, తాళం చెవి నీకిచ్చారు. నేను బేడీలు విప్పాలి, నువ్వు తాళం చెవి ఇవ్వాలి. సెబాష్ రా, అసలు హిప్నాటిజం చేసే ఇదంతా చేస్తున్నావు అనే విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు చూసావా? ఎంత స్టూపిడ్ రా నేను. మా కస్టడీలో ఉంటూనే మా డిపార్ట్మెంట్ లో ఒకరిని హిప్నటైజ్ చేసి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. ఒప్పుకుంటున్నాను రా, నీలాంటి క్రిమినల్ ని నా సర్వీస్ లో చూడలేదనే విషయం ఒప్పుకుంటున్నాను. ఐ సెల్యూట్ యూ. కానీ నువ్వు హిప్నటైజ్ చేసింది ఆ ప్రతాప్ గడ్ అనే విషయం నాకు తెలిసిపోయింది రా. ఏం చెప్పి పంపించేవాడికి? ఎవరికి అడుపుకోయమన్నావు? నీ ఆట అయిపోయింది రా. ఇవాళతో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తా. అర్జెంట్ గా ఫ్యాక్స్ ఒకటి పంపించాలమ్మా. ఫ్యాక్స్ మిషన్ ఉందా? హలో, ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ ని. స్కెచ్ రెడీ అయింది, ఫ్యాక్స్ పంపిస్తున్నాను. గాడ్, గాడ్. ఏంటి? కంప్లైంట్ రాసుకో. దేనికి? నా బేడీలు కనబడటం లేదు. ఐ థింక్ వి క్రాక్ ది కేస్. మన క్రిమినల్ గడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన 9 మంది లేడీస్ కి వాళ్లకు తెలియకుండా అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్లు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించాడు. అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పని చేసింది. కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు. ఎవరా లేడీ? లత. ఏ లత? మన వెంకట్ వైఫ్ లత. వాట్? ఏంటది? ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్. వెంకట. Yes. My God. వాడు హిప్నటైజ్ చేసింది వెంకట. వెంకట ఇక్కడ. Hey, what a surprise.
ఏంటి తొందరగా వచ్చేసా? ఏంటి అలా ఉన్నా? బయటికి వెళ్దామా? ఎక్కడికి? చెప్తాగా. ఎక్కడికెందుకు తీసుకొచ్చా? ఎవరే విడ అమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నా బంగారం కాదు, ఒక్క ముద్ద. బాబు చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తన కూడా అమ్మని తింటూ మానేస్తాదట. తినచ్చు కదమ్మా. పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ ఎలా తాగుతారమ్మా? వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వు వెళ్ళా పంజులు. ఇదేనంటావా? జీపీఎస్ వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవ పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావతి దగ్గరికి, సుల్తాన్ బజార్ లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 అవర్స్ నుండి ఇంట్రోగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్ స్టాప్ ఇట్. ముందు మీరు బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏయ్ నీ పేరేంట్? మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు, నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు, ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు, అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 మినిట్స్ బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచి సార్. ఇది మన డిపార్ట్మెంట్ నెంబర్. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు, తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు, నేను చెప్పిన మనిషికి అందచేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు.
ఇంజెక్షన్. దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు. దొంగలు నేను పోలీసుని. నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. షూట్ చేసి వెళ్ళి దాక్కు. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో షూట్ చేయి. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్ గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు?
నా పేరు డాక్టర్ చల్లా వెంకట సురేష్. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ మరియు హిప్నోథెరపిస్ట్ని. నేను ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో మెంబర్ని మరియు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో ఇంటర్నేషనల్ మెంబర్ని. హిప్నోసిస్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. దీనికి సపరేట్గా శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకున్న వాళ్లే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. హిప్నోసిస్ అనేది ఎవరో మీ మైండ్ని కంట్రోల్ చేయడం కాదు, మీ మైండ్ మీద మీకు కంట్రోల్ పెంచడం కోసం చేసేదే హిప్నోసిస్. ఇది యాక్చువల్గా ఏంటంటే, మీరు హిప్నటైజ్ కాకూడదు అని అనుకుంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని హిప్నటైజ్ చేయలేదు. ఇది హిప్నోసిస్ యొక్క వాస్తవం. థ్యాంక్ యూ.